సార్ దగ్గర ఉన్నాడు సార్ ఎమ్మెల్యే గారు. సార్ ఎంపీ గారు ఎమ్మెల్యే గారు కొంచెం గట్టిగా మారండి. వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. అందరికీ నమస్కారం. నేను ఎలాగా ఇక్కడికి రాగానే మా ఫ్రెండ్కి నా పక్క ప్యాసింజర్కి హాస్టల్ తీసింది. తెలియగానే నేను ఇమీడియట్గా అంబులెన్స్ కాల్ చేశాను. కాల్ చేసి ఇక్కడికి రాగానే నాకు కరెక్ట్ చేశారు. వన్ డేలో హాస్టల్ నుంచి తెలియగానే వెంటనే ఇంట్మీట్ అవ్వమంటే నేను వెంటనే అడ్మిట్ అయ్యాను. అవగానే కోఆర్డినేటర్స్ చాలా బాగా డాక్టర్స్ అందరూ శానిటైజ్ వర్కర్స్ కానీ డైలీ నాకు మోటివేషన్ ఎంకరేజ్మెంట్ అంతా ఇచ్చారు. రోజు నేను శాంపుల్ తీసుకున్న దగ్గర నా బాడీ ఎలా సహకరిస్తుంది, ఏంటి అన్నీ రెస్పాన్స్ ఎలా వస్తుంది, మెడిసిన్స్కి అన్నీ టెస్ట్ చేసి చూసేవారు. 1 వీక్లో మొత్తం సెట్ అవ్వగానే మెడిసిన్స్ అంతా ఆపి నువ్వు బాగా రికవర్ అయ్యావు అని చెప్పి నాకు ఎంకరేజ్మెంట్ అంతా ఇచ్చి ఇంకా 1 వీక్ అవ్వగానే మొన్న గేమ్స్ టెస్ట్ చేసి నెగిటివ్ రాగానే పంపిస్తున్నారు. ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళని కూడా తీసుకొచ్చారు టెస్ట్ చేయడం కోసం. వాళ్ళకి 2 డేస్ నెగిటివ్ రాగానే పంపించారు. మీకు పాజిటివ్గా తేలినప్పటికీ ఇప్పటికీ చాలా ఇంక్రీజ్ ఉంది కేసెస్లో. మీరేం చెప్తారు ఒక రికవరీ మీరు ఏం చెప్తారు వాళ్ళకి? ఎవరికైనా సింటమ్స్ ఉంటే మొహమాట పడకుండా డాక్టర్ కాల్ చేయడం చాలా మంచిది. ఎందుకంటే మన వల్ల మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ బయట ఎవరికైనా అంటుకోవచ్చు. దానివల్ల మనం తెలియకుండానే వేరే వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి మన గురించే కాకుండా అందరి గురించి ఆలోచించి ముందస్తుగా కాల్ చేయడం చాలా మంచిది అని చెప్పి నేను.